సామెతలు 27:14 వేకువని లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపంగా ఎంచబడును అని రాసిందనమాట. అది చదివినప్పుడు నేను చాలా బాధపడేదాన్ని, అదేంటి ఫ్రెండ్ని మార్నింగ్ లేచి దీవించకూడదా అని. తర్వాత బాగా ప్రేయర్ చేశాను, ప్రభువా ఏంటి ఈ మాటకు అర్థమేంటి, ఎందుకు ఇలా రాశారు అని చెప్తే దేవుడు నాకు ఒక అండర్స్టాండింగ్ ఇచ్చారు. మనం మార్నింగ్ లేచామంటే అది కేవలం దేవుని కృప. మనము తొలి జాముని దేవునికి ఇవ్వాలి, ఉదయాన్నే మన టైంని దేవుని కోసం ఖర్చు పెట్టాలి. అది ఎలాగంటే కాసేపు ప్రేయర్ చేయటం, కాసేపు బైబిల్ చదవటం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, ఆరాధించటం, కృతజ్ఞతలు చెల్లించటం, ఇవన్నీ చేస్తూ ఉండి ఆయన ఘనపరుస్తూ ఉంటే అది మంచిది. దానికి వ్యతిరేకంగా మనం ఏమైనా చేశామంటే మాత్రం అది శాపంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి తొలి జాము ఇచ్చి ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరచి కృతజ్ఞతలు చెల్లించి దేవుని మేలు దయ పొందాలనే మంచి ఇంటెన్షన్తో ఈ చిన్న వీడియో చేశాను. మీరంతా కూడా మార్నింగ్ లేచి దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి మాత్రమే ఆ టైం ఖర్చు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వీడియో చేశాను. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి.